వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను లావణ్య. ఆలేరు హైస్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు హైస్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై రాచకొండ కమిషనర్ కార్యాలయం మరియు సైబర్ ఫీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట సిఐజి నర్సయ్య, ఆలేరు ఎస్ఐ రమేష్ తో పాటు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఎల్ నరసింహారావు, అధ్యాపకులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్ పై విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మోసాలను గురించి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచనలను చూపించారు. కాబట్టి డైలర్ ఆల్రెడీ అందరికి తెలుసు, కానీ దానికంటే ముందు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మన కూడా ఇదే మాట చెప్తాను, ఎందుకంటే ఈ ప్రోగ్రాము సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత థర్డ్ ప్రోగ్రామ్ అనుకుంటా సార్ ఇక్కడ. మరి ఇంత మారుమూల ఏరియా కూడా, అంటే మేము చదువుకునేటప్పుడు మా విలేజ్లకు వచ్చేసేసి ఎలాంటి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజులలో పెట్టాం. ఈరోజు మీకు ఇంత అవేర్నెస్ కల్పిస్తారు కాబట్టి వచ్చే జనరేషన్ రేపటి పౌరులు మీరే కాబట్టి మీరు సక్సెస్ అవుతారని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్తారా. మరి సైబర్ క్రైమ్ టెక్నాలజీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి కూడా మనం చెప్పాను, 18 ఇయర్స్ వరకు సెల్ ఫోన్ లేదు. 18 ఇయర్స్ వరకు సెల్ ఫోన్ వాడితే మీరు మానసికంగా శారీరకంగా ఎదగడం కష్టం. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన పేరెంట్స్ సెల్ ఫోన్స్ కానీ, చుట్టాలు వస్తే వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ఎవరి ఫోన్లలో కూడా గేమ్లు ఆడడం కానీ మీ యొక్క ఏమంటారు అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలలో చూస్తున్నాం కదా, సీరియల్స్ చూడొద్దు, సినిమాలు విలీదైన చూస్తున్నారా, సినిమాలలో ఏమీ ఉండదు, అది ఓన్లీ 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఉండేదంతా ఏముంటుంది, మన ఇంట్లో ఉంటుంది సిస్టమ్ నేర్చుకోవడానికి. స్కూల్కి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది టీచర్స్ దగ్గర, ఆ రోజున్న లెసన్స్ ఏ సబ్జెక్ట్ ఉన్నా ఆ సబ్జెక్ట్ మనం హోంవర్క్ చేసుకొని మనం శుభ్రంగా ఉండి సిస్టమేటిక్గా సొసైటీలో ఏం నడుస్తుందో గమనించగలిగితే మీకు ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ తర్వాత బికమ్ ఏ గుడ్ ఆఫీసర్. కాబట్టి ఇవాళ మేము లక్ష్మీనారాయణ సారు సైబర్ క్రైమ్లో ఎక్స్పర్ట్ సారు, సైబర్ క్రైమ్ అంటే మీకేదో మొత్తం కూడా సారు స్లైడ్స్ ద్వారా చూపిస్తారు. ప్లస్ మీరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసి మీ యొక్క పేరెంట్స్కు, ప్లస్ మీ యొక్క నైబర్స్కు, మీ యొక్క ఫ్రెండ్స్కు, మీరు ఎక్కడ కలిసినా కూడా దీని గురించి ఒక 5 మినిట్స్ డిస్కస్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు పేపర్లో చూస్తున్నారు, మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ వేరే వాళ్ళు మనం ఇక్కడే ఉంటాం, మన 20,000 రూపీస్ ఎక్కడో షాపింగ్ చేస్తారు. అది ఎలా చేస్తారు, ఎలా అలాగే సైబర్ ఫీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇక్కడ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఆన్లైన్ సేఫ్టీ మీద మీకు అవగాహన కల్పించడానికి మేము హైదరాబాద్కి వచ్చాం. కమిషనర్ గారు మహేష్ బాబు గారు ఈ ఆడియో వీడియో ప్లాన్ లాంచ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ గురించి పిల్లలకి మనం క్లాప్స్ కొడదామా. కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు రిఫండ్ అడిగితే 300 రూపాయలు మీకు రిఫండ్ చేసేస్తారు, ఇది నేను తీసుకెళ్లిపోతాను, హోమ్ డెలివరీ బాయ్ తీసుకెళ్లిపోయాడు. ఈవిడికేమో కస్టమర్ నెంబర్ కేర్ తెలియదు, తెలియనప్పుడు ఏం చేసింది, ఎక్కడికి వెళ్తాం మనకి ఏదైనా తెలియపోతే గూగుల్లోకి వెళ్తాం. గూగుల్లోకి వెళ్ళగానే ఫస్ట్ స్విగ్గీ కస్టమర్ కేర్ నెంబర్ అనగానే ఒక నెంబర్ వచ్చింది, అయ్యో మంచిగా నెంబర్ వచ్చిందని చెప్పి ఇమీడియట్ గా కాల్ చేసి ఇది స్విగ్గీ అంటే ఇమీడియట్ గా వాడు ఎస్ విఆర్ ఫ్రమ్ స్విగ్గీ అంటాడు. రైట్, అప్పుడు ఏమన్నాడంటే వాడు ఇలాగా నేను తెలిపోతే మీ బాస్ శాలరీ కట్ చేస్తాడు, అలాంటి వాడు ఎవడో 4 కోట్లు ఇస్తాడు ఎలా నమ్మేవరా, వెళ్ళి బాగాలేకో
లక్కీ డెట్లు, లాటరీలు, కాంటెస్ట్ వినట్లు, ప్రైజ్ మనీలు అంటూ వచ్చే కాల్స్ ఇతరులకు. దిలీప్ సన్ ఫ్యామిలీ హౌస్ నెంబర్ 8-5 ప్రసూర నగర్ చింతల్ హైదరాబాద్ ఇది నా నువ్వు ఐఎంఎస్ఎన్ 9618384 దీని క్యాల్కులేషన్ జరుగుతున్నాయమ్మా. మోసం గురించి కూడా చెప్తాను మీకు, రెడీయా? ఎస్. మనకి చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్ కేర్ నెంబర్ల గురించి గూగుల్కి వెళ్తూ ఉంటారు. గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కొట్టగానే చాలా మందికి అనుకుంటారు గూగుల్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. కానీ గూగుల్లో ఉన్న అల్గారిథం వల్ల ఎవరైతే ఈ ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేశారో వాళ్ళదే ఫస్ట్ వస్తూ ఉంటారు. ఇలాగ చాలా కేసులు జరుగుతున్నాయి. గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్స్ సెర్చ్ చేయడం మానేయండి. ఏదైనా కస్టమర్ కేర్ బ్యాంక్ కానీ ఏదైనా మీకు కస్టమర్ కేర్ నెంబర్స్ కావాలంటే మీ డెబిట్ కార్డ్ వెనకాల ఆ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్స్ రాసి ఉంటుంది, ఆ నెంబర్లే వాడండి. గూగుల్లో మాత్రం ఎప్పుడు కూడా సెర్చ్ చేసి వచ్చిన కస్టమర్ నెంబర్స్ని నమ్మవద్దు. దీనివల్ల చాలా కేసులు జరుగుతున్నాయి. ఆ రెండు కేసుల గురించి చెప్తానమ్మా. ఒకరోజు ఒక ఆర్డర్ ఏం చేసిందంటే స్విగ్గీను జొమాటో తెలుసు కదా, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చింది. అది కట్ అయినా తెలుసు ప్రాబ్లం ఉంటుంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.